హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. వాలంటీర్ల విషయం గురించి వీడియో చేస్తానండి. ఏదైతే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారో, ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలో కొన్ని మాటలు అయితే కనుక కొంతమంది వాలంటీర్లకి శాపంగా మారబోతుంది అనేది నేను చెప్తానండి. ఏంటో చెప్పంటారు. 100% మంత్రి గారు చెప్పిన మాటల్లోనే నేను మీకు చెప్పబోతున్నా. ఏంటంటే ప్రస్తుతం 110,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇక్కడ క్లియర్ కదండి మీకు. రాజీనామా చేసిన వాలంటీర్లు 107,000 మంది ఉన్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పారు మంత్రి గారు. ఏమని, ప్రస్తుతం ఉన్న 110,000 మందిని అలాగే సచివాలయ ఉద్యోగుల్ని కలిపి మెర్జ్ చేసి ఏంటి కొన్ని శాఖల్లో సర్దుబాటు చేయబోతున్నాం అని అన్నారు. మరి నాకు భయంకరమైన డౌట్ ఏంటంటే 107,000 మంది రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరమేనా? మాట్లాడదాం దాని గురించి. ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పక్కాగా అందరికీ చేరాలి, రాష్ట్రం మొత్తం తెలియాలి ఈ విషయం. కాబట్టి ఫస్ట్ మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, లేదా మీ బాధ అనుకోండి, మీ ఘోష అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ బాధని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీకున్న డౌట్లు ఏంటనేది నాతో పాటు 4 చదువుతారు. చాలామందికి చేరాల్సిన వారికి చేరొచ్చేమో, చూడాల్సిన వాళ్ళు చూడొచ్చేమో, చెప్పలేం ఏ సమయంలో ఏమో రాజకీయాలు ఏదైనా జరగవచ్చు, ఎప్పుడు గుర్రం ఎగురుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మిగిలిన 107,000 మంది భవిష్యత్తు ఏంటి, వాళ్ళ బతుకులు ఇంక అంతేనా? వాళ్ళ బతుకుల్లో ఇంకా అదే, ఇంకా ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టేసిందా అనే దాని గురించే మనం మాట్లాడబోతున్నాం. ఏంటంటే కనుక ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు చూసుకుంటే కనుక క్రిస్టల్ క్లియర్గా ఒక మాట మాత్రం వ్యక్తం చేశారు వాళ్ళు. ఏమని, ప్రస్తుతం ఉన్న 110,000 మంది రాజీనామా చేయకుండా ఉన్న 110,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళనే సచివాలయ ఉద్యోగుల్ని కలిపేస్తాం. కానీ 107,000 మంది గురించి, రాజీనామా చేసిన వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నామని కూడా అనలేదే. వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడుతున్నామని అనలేదే. ఎందుకని వాళ్ళని అలా పక్కన పెట్టేసి ఆ మాట ప్రస్తుతం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడారంటే కనుక వాళ్ళలో ఒక అభద్రతా భావం ఉంది. మరి ముఖ్యంగా రాజీనామా చేసిన ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనైతే కనుక బలమైన ముద్ర అయిపోతున్నారు వాళ్ళ మీద. అంతే కదా, తిట్టన పోరా పొమ్మన్నట్టు ఏంటి అలాగే జరుగుతుంది, జరగబోతుంది కూడా రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో. కాబట్టి వాళ్ళనైతే కనుక నాకు తెలిసి 100కి 70% విధుల్లోకి తీసుకోరేమని చాలా మటుకి నాకు కూడా అది రకంగా ఉంది. కానీ ఏదేమైతేనండి, వాళ్ళ మనసులు కరగాలి. కాబట్టి రాజీనామా చేసిన వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకుని వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేశారనేది విజ్ఞతగా ఆలోచించి, రాజీనామాలు చేసిన వాళ్ళందరూ కార్యకర్తలు అనుకుంటే పొరపాటే, కాబట్టి కొంతమంది చేత చేయించారు, కొంతమంది చేశారు, కాబట్టి ఏదో మొత్తానికి జరిగింది, జరిగిన దాన్ని భూతద్వంలో పెట్టి చూడకుండా, అంటే అందరికీ అది ఆపాదించకుండా రాజీనామాలు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులుగా విధుల్లోకి తీసుకోవాలనేది నేను కోరుకుంటున్న మాట. మన చాలన తరఫు నుంచి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వ అధికారులు నేను అడుగుతున్నా. ఏమని, రాజీనామాలు చేసిన వాళ్ళు కూడా అలో లక్షణం అంటూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, అన్నమో రామచంద్ర అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కోటీశ్వర్ల పిల్లలు ఎవరు కూడా రాజీనామాలు చేసిన వాళ్ళలో లేరు. చాలామంది కూడా ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేయడం చాలా తప్పు, పాపం నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, 107,000 మంది ఉన్నారు రాజీనామా చేసిన వాళ్ళు. కాబట్టి ఒక్కసారి ఆ దిశగా ఆలోచించి దానికి తగ్గటటువంటి ఏదైనా నియమ నిబంధనలు ఏమైనా కనుక ఎందుకు రాజీనామా చేశారని ఒక లెటర్ లాంటిది ఏదైనా తీసుకుని ఇక మీద ఎలాంటి చర్యలు పూరుకోవడం మనం, లేకపోతే మాకు పార్టీకి సంబంధం లేదనో ఏదో మీరు రాయించుకుంటారుగా. సో అలాంటి ఏదైనా ఒక పేపర్ మీద రాయించుకుని మేము విధులు మాత్రమే నిర్వర్తిస్తామనో, లేకపోతే ఏదో ఒకటి ఒక కరికులం ఏదో ఒకటి తయారు చేసి దాని ద్వారా వీళ్ళ చేత అసలు సిగ్నేచర్స్ తీసుకుని వాళ్ళకి చెందాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళు విధులు చేర్చుకోవాలని నా మనవి, నా అభ్యర్థన. కాబట్టి మీరేమనుకుంటున్నారు చూస్తున్నా మీరందరూ కూడా, రాజీనామా చేసిన 107,000 మంది వాలంటీర్ని ఉద్యోగాలకు తీసుకోవడం కరెక్టా కాదా? అంతేనా లేకపోతే వాళ్ళని వదిలేయడమే కరెక్ట్ అంటారా? ఎలాంటిది ఏదన్నా ప్రొసెసర్ ఉంటే కనుక ఏ లెటర్ రాయించుకోవడం ఇలాంటివి చేసుకుని విధుల్లో తీసుకుంటే మంచిదా కాదా, మీ అభిప్రాయం కూడా తెలుసుకోలేకుండా కచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఏదైతే ఇంకోటి ఏంటంటే వాళ్ళ సర్వీసు మేము పొడిగిస్తున్నాం అని అన్నారు మంత్రి గారు. ఏంటి, 2023 నుంచి 2024 వరకు సర్వీసును పొడిగించడం అనేది దానికోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, ఆ తీర్మానం కూడా మేము పాస్ చేయబోతున్నాం అని అన్నారు. సర్వీస్ పొడిగిస్తున్నారు, ఓకే, ఎవరు సర్వీస్ పొడిగిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలా? అంటే రాజీనామా చేయని వాళ్ళదా,
రాజీనామా చేయకుండా అలాగే ఉన్న వాళ్ళదా, రాజీనామాలు చేసేసిన వాళ్ళు కూడా సర్వీస్ కూడా పొడిగించబడతాదా అనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అభద్రత భావాలు ఉన్నారు. కాబట్టి ఇది అర్థం చేసుకుని ఆ రాజీనామా చేసిన వాళ్ళు కూడా విధిలో తీసుకోవాలని మనం చెప్పే మాట. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఈ వీడియోలు ఎక్కువ మందికి షేర్ అవుతుంది. షేర్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే, ఖచ్చితంగా అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.